రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఆదాయ పన్ను శాఖ మన రాష్ట్రంలోనూ, తెలంగాణలోనూ, అలాగే మహారాష్ట్రలోనూ, ఢిల్లీలోనూ కొన్ని ఇన్ఫ్రా కంపెనీల పైన, దాంతోపాటు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి దారి పిఎస్ఆర్ పిఏఆర్ పర్సనల్ అసిస్టెంట్ పర్సనల్ సెక్రటరీ అనబడే శ్రీనివాసు మీద కూడా ఇంట్లో కూడా ఆదాయ పన్ను శాఖ రేట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కొన్ని వార్తలు, కొన్ని అంశాలు బయటకు వచ్చినాయి. ఒక 2,000 కోట్ల రూపాయల వరకు కొన్ని అక్రమాలు జరిగినాయి, కొన్ని అకౌంట్లు తాలూకు ఇన్ఫ్లుయెన్స్ దొరికింది, అవన్నీ సీజ్ చేయడం జరిగిందని ఒక అంశం బయటకు వచ్చింది. దాని మీద ఒక ప్రెస్ రిలీజ్ను కూడా 13వ తారీఖు నాడు ఆ డిపార్ట్మెంటు ఢిల్లీలో ఒక రిలీజ్ కూడా చేసింది, ఒక ప్రెస్ రిలీజ్. ఆ నేపథ్యంలో నేను విశాఖపట్నంలో ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, వాళ్ళ దగ్గర పనిచేసిన పిఎస్ మీద, లోకేష్ దగ్గర వాళ్ళ సహచరుడు, అతని సహచరుడిగా ఉన్న రాజేష్ అనే వ్యక్తి మీద ఈ దాడులు జరిగినాయి అనే అంశాన్ని వచ్చి నేను వైజాగ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాని మీద నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడిన నేపథ్యంలో అయిపోయిన తర్వాత ఒక పత్రికా సోదరుడు, మీరా సోదరుడు, ఒక సోదరుడు వచ్చి ఒక ప్రశ్న వేశాడు, మీరు వచ్చి ఎన్డీఏతో మీరు పార్టీలో చేరుతున్నారా, వారితో చంద్రబాబు నాయుడు లాగా జతకడుతున్నారా అని ఒక ప్రశ్న నాకు వేశాడు. దాని మీద నేను వచ్చి అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు, మీరే కదయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు వచ్చి ఎంట్రీ ఇవ్వలేదు, వాళ్ళు ముట్టుకోలేదు, వాళ్ళు అంటుకోలేదు అని హేళనగా మాట్లాడారు. ఇవాళ వచ్చి రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి అంశాలు మీరు మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి దాని మీద నేను చెప్పడం కూడా జరిగింది. అంతటితో అది ముగించుకొని నేను ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఉదయాన్నే ఈనాడు పత్రికలో అవసరమైతే ఎన్డీఏలో చేరుతా అని మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పర్యటన చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి గారితో కలిసిన అంశాలని, ఆ ఫోటోల్ని అవి పెడుతూ, అంశాలు పెడుతూ ఇది ఒక బ్యానర్ ఐటమ్ని అందజేయడం జరిగింది. అంటే ఈనాడు పత్రిక ఉద్దేశాన్ని ఏ రకంగా గత ఎన్నికల ముందు ఏ విధంగా అయితే ఎన్డీఏతో వచ్చి వైసీపీ పార్టీ వెళ్తుంది అని చెప్పి వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు, ముస్లిం మైనారిటీ వర్గాలకు కానీ, బలహీన వర్గాలకు కానీ మా పార్టీని దూరం చేయాలనే ఒక దురుద్దేశాన్ని ఏదైతే వాళ్ళ మనసుల్లో ఉందో, ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏదో విధంగా ఈ రకమైన ఆలోచనలతో మా పార్టీ మీద, అధికార పార్టీ మీద మా ప్రభుత్వం పొరదేళ్ళ ఉద్దేశంతో ఈ తాలూకా అంశాన్ని వచ్చి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, ఆ సమాజ వర్గానికి లబ్ధి చేకూర్దామని ఈనాడు రామోజీరావు గారు పాపం దీన్ని రాశారు. ఇది అందరూ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూశారు. దానిపైన నేను నిన్నటి రోజున
ఒక లేఖ రాశా ఆయనకి. ఆ లేఖను కూడా మీ ప్రెస్లు అందరికి కూడా నేను ఆయనకి పంపించాను, మీకు కూడా రిలీజ్ చేశాను. ఆ లేఖలు ఏమడిగానంటే, రామజీరావు గారు మీకు 80 సంవత్సరాలు వచ్చాయి, అప్పుడు చంద్రబాబు నాయుడికి 70 సంవత్సరాలు దాటిపోయినాయి, ఇద్దరు వృద్ధులైపోయారు, ఇంకా మీరు ఆరాటం మీ ఆరాటం చూస్తుంటే ప్రజలు తెలిసి తిరస్కరించబడినప్పటికీ కూడా ఏదో విధంగా ప్రజా ఆదరణ పొందిన మా పార్టీని, మా నాయకుడిని మీరు ఇలాంటి రాతలతోనే ఒక అపోహలు సృష్టిస్తూ రాజకీయ వృద్ధి పొందామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే మా పార్టీకి బాగా అండగా ఉన్న ముస్లిం మైనారిటీ వర్గాలు కానీ, బలహీన వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, వాళ్ళందరినీ కూడా దూరం చేయాలనే ప్రయత్నాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటలు సాగవు. ఈ అన్నమాటని మీరు ఏ రకంగా రాస్తారు, ఇదేనా మీ తాలూకా మీ మీడియా సంస్కృతి, ఇదేనా? ఏమైనా పెద్ద పెద్ద మాటలు చెప్తారు మీరు, ప్రజాస్వామ్యం అంటారు, మీడియాకు వచ్చి హక్కులు కాపాడాలంటారు అని అడుగుతారు. 80 సంవత్సరాలు అయింది మీది పత్రికలు, 80 సంవత్సరాల వయసు వచ్చింది ఈ పత్రిక, మీ పత్రిక పెట్టి కొన్ని సంవత్సరాలు అయింది, దీనివల్ల ఏసమంతేనా ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం వచ్చిందా? ఇలాంటి ఆలోచనతో దుష్ట పరిణామాలతో ఉంటే ఏమొస్తుంది? కాబట్టి సరే అని వివరణ ఇవ్వండి అని చెప్పండి. నేను వచ్చి సౌమ్యంగా ఆయన వచ్చి అడిగా దీంట్లో ఈ లెటర్లో. మళ్ళీ ఇవాళ రాశారు ఏమని, ఆ మాట నేను అనలేదు అని. నేను అనలేదా, మీరు అనలేదని రాస్తారా? రామజీరావు మీకు ఆలోచన మీకు వచ్చి కదా భాష. ఈ మాటను ఆయన అనలేదు, మా పత్రికలో వచ్చిందని రాయాలి. లేదు అనలేదు అన్నాడు, చూడండి ఇది మీరు అన్నాడని రాయాలి. మీరే రాశారు మాట, రైటప్లో ఉన్నది ఎదుగా, మరి అనలేని మాటని మరి మీరు రాయాలి కదా. మా పత్రికే దీన్ని ఉడికించి వక్రీకించి చేశాము, లేదా మా విలేకరు తప్పు చేశాడు, లేకపోతే మా డస్క్ తప్పు చేసింది, లేదు నా వక్రబుద్ధితోనే నేను చేశాను, నాకున్న సహజ గుణం, నా తాలూకా వర్గాన్ని, నా సామాజిక వర్గాన్ని, లేదు నా చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవడానికి చేశాను అని అని చెప్పాలి కదా. ఇది చెప్పలే, చెప్పకంటే మళ్ళీ ఒక పెద్ద భాష మీకే భాష కోవిధులాగా ఈ రకమైన రాస్తూ ఇంకా మళ్ళీ దీని మీద వచ్చి నిన్న రోజున భారతీయ జనతా భరించాలి. ఎవరైనా ఎదురంటే మా ఊళ్ళో సామీత్యం సుయంట్ అంటేమనంటే వచ్చి ఆయన వచ్చి మేము ఎవరు అడిగాడు ఈ పార్టీ కలుస్తామని మేము అడిగామా? ఎవరైనా ఒకరు అడిగి ఒకవేళ సపోజ్ ఏ విలేకరు ఎవరైనా అడిగితే అది వాస్తవం ఎంతో నాకు తెలియదు అని అంటూ ఏదైనా మాట్లాడితే అది ఒక సమంజసం. ఆయన ఒక పక్క, ఆయన ఇన్ఛార్జి, మేము కలిసేది లేదు, ఎవడు కలిసేది లేదు, ఎవడు కలుస్తాడన్నాడు, ఎవడు నీ దగ్గరికి వచ్చి ఆ ఈనాడు పత్రికకి మీకు ఉన్న చుట్టారకాలు బందరకాలు మీరే వాళ్ళని ఎత్తుకొని ఎత్తిపోయి పెట్టుకున్నారు, మేము ఎత్తుకున్నామా? దానికి ఇంకనకాల ఇంకో తోక, వాళ్ళు కలిస్తేనే బయటకు వెళ్ళిపోతానని ఎవడు ముందు నేను కలమన్నాడు, ఎవడు బయటకు వచ్చిమన్నాడు, ఎవడు నేను వెళ్ళి మొన్న ఢిల్లీలో వాళ్ళు కాలు పట్టుకోమన్నాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎవడు చెప్పమన్నాడు, ఎవడు వద్దన్నాడు, నిన్ను చెప్పు, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా చేశారా? దేనికోసం ఇది అంతటి గంగులు ఆర్పినండి? ఇది అన్నమాటని ఒకసారి నేను ఇక్కడ ఈనాడు విలేకరు ఉన్నారు కదా, వచ్చారు కదా, ఎవరు ఏది బ్రదర్ బ్రదర్ వచ్చావు కదా, నువ్వు వచ్చావు, నువ్వు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఉన్నానా, ఒకసారి మనం చూద్దాం ఏమన్నాను. మీకు పత్రికలు, మీకు పత్రిక స్వాతంత్రం ఉండాలి, పత్రిక స్వేచ్ఛ ఉండాలి, ఏంటి అన్ని మాటలు అనకూడదు, కొన్ని నీ ఎథిక్స్ ఉండాలి, నియమాలు ఉండాలి, నీతో ఉండాలి అంటుంటారు కదా,
అది చూద్దాం బాబా, కుర్చీ ఉంది అక్కడ ఒక వచ్చి రెడీ అందాం. నేను కూడా ఎందుకంటే ఇది బైక్ రాదు కాబట్టి నేను కూడా అక్కడికి వచ్చి కూర్చుంటాను. ఏముందో చూద్దాం ఒకసారి ఒకసారి ఈ టీవీ ఆన్ చేయండి, ఆన్ చేయండి టీవీ. అంతేగాని రోజు దాని గురించి కార్యక్రమం కాదండి. వారం రోజు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఇంటికే దొరకట్లేదు, మోడీ గారు దగ్గర అవుతున్నారు, అమిత్ షా గారు వచ్చి ముట్టుకోతున్నారు అని చెప్పి మీరే చెప్పారు. నిన్న కంగంటే ఎమ్మెల్యే మీరు దగ్గరే పోతున్నారు, మీరు అడ్డు ముందు తిరుగుతున్నారు, మీరు మేము అడ్డు తిరగట్లేదు, దూరం అవ్వలేదు. మాదంతా కూడా ఇష్యూ బేస్, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర ప్రయోజనం గురించి ఏ స్థాయికి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ స్థాయికి ఇస్తాం మాట్లాడలేదు. ఎవరు 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 నేనే గతం ముందు మరిపోతాం మాట్లాడలేదు, మాకు అర్థం లేదు. కానీ రాష్ట్ర ప్రయోజనం సంబంధించుకుంటున్నా మాత్రం నాకు అర్థం కలిపి ఏది ఇప్పుడు వచ్చింది.
చెప్తామని అందుకుని వచ్చి కూర్చొని. అంటే ఏ రకంగా ఏ స్థాయికి దిగజారిపోతుందో, వ్యక్తుల కోసం వ్యవస్థని నాశనం చేస్తున్నారు, వ్యక్తుల కోసం వ్యవస్థని బస్టు పెట్టిస్తున్నారు, అది తప్పు. అందుకే నేను ఇప్పుడే కాదు ఒక 2 నెలల కింద అనుకుంటా ఇదే ఇక్కడ నుంచి పెట్టి రామదేవరావు గారికి చెప్పాను. ఎందుకండి ఇలాంటి పాప ఆలోచనలు మీకు వస్తున్నాయి ఆకలిదశలను? ఎందుకు తప్పు ఇది? ఇప్పటికైనా మీరు కొన్ని మార్చుకోండి, వ్యవస్థలో మా పరిశుభ్రం చేయడానికి ఆలోచనలు మార్చుకోండి అని చెప్పి చెప్పారు బుధవారలే. ఏది వ్యవస్థ కోసం చే తప్పు కాదు, ధర్మాల దీనివల్ల వ్యవస్థ బాగుపడుతుందని చేసింది. ఒక వ్యక్తిని బాగుపెట్టడానికి, ఒక చంద్రబాబు నాయుడు గారిని రక్షించడానికి కార్యక్రమాలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. దీనికి వచ్చి నేను వచ్చి ఆయన ఒక ఇచ్చాడు, ఆయన పిలిచినాడు. ఆయన నీ పార్టీ నువ్వు ఎవరితో కలుస్తావు, ఎవరితో పోతావు, ఎవరితో ఉంటావు, ఏం చేస్తావు నీ ఇష్టం, అది రాజకీయాల్లోను ఇది చూసాము ఇవాళ. ఇవాళ చూసి ఇవాళ చూశాను ఇవాళ ఇంకొక 2-3 ఇంగ్లీష్ పత్రికలు కూడా దానికి వెనక. అంటే నేను అన్నింటినీ తప్పుపడలే, కానీ ఒకసారి ఇది కాదు, ఇది వాస్తవం కాదు, తప్పు చేస్తుంది ఓ పత్రిక, ఈ రకంగా మ్యానిపులేట్ చేస్తుంది, మోటివేట్ చేసి తప్పి పొందిన ప్రయత్నం చేస్తుంది అని చెప్పినప్పుడు దానికి ఒక శాంటిటీ ఉండాలి. మనం ఏదైనా తప్పు జరిగినప్పుడు జమ్మో అనుకుని మా మీద వచ్చి అండి మా పత్రికా సోదరి మా విలేకరులకి లేదా మా దీనికి మాకు ఇబ్బంది కలిగింది, నేను మా మీద మీరు ఏ రకంగా దాని చేస్తారు కదా ఒక్కోసారి, మేము కూడా ఒక్కోసారి తప్పిన పరిస్థితుల్లో అవును తప్పే నేను చేసింది అనుకుని అని ఓపెన్గా చెప్పిన సందర్భం కూడా 1-2 సార్లు వచ్చినాయి. ఎవరి మీద మేము కొద్దిగా హార్ష్గా పోయినా, లేదు షౌట్ చేసినా, లేకపోతే ఇంకోలా చేసినా, లేదు వ్యక్తిత్వాలు దెబ్బతిన్నా, లేదు మీ పత్రిక మీద ఏదైనా తోళ్ళాడినా వచ్చాయి. మరి ఇవాళ ఎందుకు మరి ఈ కార్యక్రమానికి ఎందుకు నా మీద మరి ఇచ్చిన దానికి ఎందుకు మీరు రైట్ తిరిగి పైపించు? మీరు మీ దాంట్లో రాదు, మీ దాంట్లో రాశారు కదా ఆఖరిలోనూ ఏమని, నేను అన్ని మాట ఏంటి రాశారు కదా ఏమని, ఆక పరిశీలిస్తాం దానివల్ల మేలవుతుంది అనుకుంటే అవసరం వస్తే దానికి ముందే లేకపోతే మానేస్తాం అని మీ దాంట్లో ఉంది కదా, కొన్ని అబద్ధాన్ని మానేస్తాం దాన్ని మరి మానేస్తాం లేకుండా అవసరమైతే ఎన్డీఏలో చేరుతామని ఎందుకు, ఎక్కడ ఉందా అది ఎన్డీఏ మానేదని ఇస్తాను నా భాషలు ఎక్కడైనా ఎన్డీఏ అని పేరు ఇస్తారా? ఎవరితోనైనా అన్నాను, ఎవరితోనైనా అంటే ఇది ఏమైపోతే ఏమవుతుందో తెలియట్లేదు ఇదంతా. అందుకే మళ్ళీ ఇంకోసారి సమయాన్ని తీసుకుని ఇవాళ సమావేశం పెట్టి ఇవాళ చూసిన తర్వాత ఎక్కడో దీనికి ఎండ ఉండాలి. ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి కుంచిత ఆలోచనతో కుంచిత భావంతో ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఏ మేనేజ్మెంట్ ఇలాంటి కార్యక్రమం చేయకూడదు ఉద్దేశంతోనే ఇది తీసుకొని చెప్తున్నాను. ఇలాంటి కూడా వాళ్ళకి కూడా ఇంగ్లీష్ రాశారు వాళ్ళకి కూడా ఇది ఇస్ నాట్ కరెక్ట్ అండి, ఇది మీరు ఈనాటి మోటివేట్ అయినట్టు ఉన్నారు, అది మా పేపర్లో వచ్చింది అని చూసుకుని అని కూడా వాళ్ళకి కూడా నేను ఎందుకు మంచి పని చెప్పడం మంచి చెప్పాలి కదా. నాకు ఇక్కడ నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా ఎవరు మాట్లాడారు రాలేదనుకుంటా పేరే పేరు బ్రదర్ మాట్లాడి నేను ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు సరే అంటే లేదు బ్రదర్ ఎక్కడ ఈ డిస్కషన్ రాలేదు బ్రదరు నువ్వు అంటే నిజమా సార్ నిజమే రాలేదు అని మరి ఎవరో చెప్పారు సార్ ఈనాడు చెప్పారు ఈనాడు చెప్తే నమ్మకం అసలు ఈనాడు కాదు ఏ పేపర్ చెప్పిన నమ్మకం నేను మాట్లాడలేదు ఆ విషయం అంటే షూర్ సార్ షూర్ అని చెప్పారు నేను చెప్పా ఐ వాజ్ టోల్డ్ ఫ్లైట్ ఎక్కేస్తాను నేను చెప్పేసి స్విచ్ ఆఫ్ ఫ్లైట్ ఎక్కాను అలా మరి నా నోటితో ఇన్న మాట కాకుండా మరి టీవీలో ఉన్నది లేకుండా ఆ పేపర్ చూసుకొని రాసిస్తే మరి ఏం చేస్తాం ఆస్కింగ్ నేను చెప్పాను నో అని ఇప్పుడు రాసిన తర్వాత రాకముందే
అయినా ఇంకంటే మరి మరి మా మనసులో ఉంది, మా మనసులో భావాలు ఇవన్నీ మీ మీ అనకపోయినా మీ అన్నీ లేకపోయినా మీ మా మనసులో ఉన్నది అనుకుని మీరు రాసేస్తుంటే ఏంటి ఇదంతా ఎక్కడికి వెళ్తుంది ఈ పత్రికా స్వేచ్ఛ? దీనికి మరి లేదా ఈ పైపెచ్చు ఇందాక టీవీ ఇందాక చూశాను మన మేడం మన మేధావి అంతా ప్రపంచం అంతా ఇది శాసనసభ శాసనమండలి ఈ నామ్స్ రూల్స్ ఈ యాక్ట్లు చట్టాలు అన్నీ నాకు తెలుసు అనుకుంటారు. రామకృష్ణ గారు ఒకరున్నారు తెలుగుదేశం పార్టీలో మాజీ స్పీకర్ గారు మాజీ మంత్రి గారు. ఏదైతే అసలు ఇవన్నీ రావడానికి ముందు ఏదైతే ప్రశ్న పెట్టా ఉన్నామో ఈ ఇన్కమ్ ట్యాక్స్ దానికి సంబంధించి చెప్పిన దాని మీద ఇందాక ఆయన ఏమంటారంటే వైసీపీ నేతలపై పరువు నష్టం దావేస్తాం, ప్రెస్ కౌన్సిల్ ఎడిటర్కి ఫిర్యాదులు చేస్తాం, ప్రకటనలో ధ్వజమెత్తిన యనమల రామకృష్ణుడు ఎవరిని వదిలిపెట్టేది లేదు, తాటకు చెప్పలు కుందేలు పెరుగుతాయని ఈయన వచ్చాడంటే పరువు నష్టం దావేస్తాడే మేము చచ్చిపో దేనికి పరువు నష్టం దావేస్తాం, 2,000 కోట్ల రూపాయలు మీ తాలూకా మీ ప్రామినెంట్ పర్సన్ తాలూకా ఈ దేశం దగ్గర మేము సీజ్ చేశామని చెప్పి ప్రామినెంట్ పర్సన్ అండ్ సచ్ ఆపరేషన్స్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆన్ క్లోజ్ అసోసియేట్ ఇంక్లూడింగ్ ఎక్స్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ ఏ ప్రామినెంట్ పర్సన్ అండ్ ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ సీజ్. ఇది ఎప్పుడు? 13 ఫిబ్రవరి. అవి అవునా కాదా చెప్పండి. ఇదేమైనా బొత్స సత్యనారాయణ గారు లేదు వైసీపీ పార్టీయో లేదు మీరేదో చెప్పినట్టుకు వచ్చి సాక్షి పత్రికో దీన్ని ఫ్యాబ్రికేట్ చేయలేదు కదా ఈ కాగితాన్ని? ఇది ఎవరు రిలీజ్ చేసి ఎవరు చెప్పారు ప్రెస్లో? ఎవరు చెప్పారు ప్రెస్ రిలీజ్ ఇస్తూ చెప్పాడు నేను ప్రెస్లో టీవీలో నేను చూశాను రిలీజ్ చేసినప్పుడు. రిలీజ్ చేసేది ప్రెస్ నోట్ రిలీజ్ చేయలే, వాయిస్తో కూడా చెప్పాడు ఆయన. ఎవరు? సురభి అహ్లువాలియా, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, మీడియా అండ్ టెక్నికల్ పాలసీ ఆఫీస్ స్పోక్స్ పర్సన్ సిబిటిడి. ఇది అబద్ధమా? ఇంక్రిమినేటెడ్ ఎవిడెన్స్ సీజ్డ్. ఇంక్రిమినేటెడ్ ఎవిడెన్స్ ఇంక్రిమినేటింగ్ అంటే అర్థమేంటి? మీ దగ్గర మీ దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయి కదా, ఆ సెల్ ఫోన్లో ఇది ఉంటుంది తీయండి, అర్థం తీయండి, డిక్షనరీ ఉంటుంది తీయండి, సినిమా చూపెట్టి ఒకసారి ప్లీజ్. ఏమనుకో దేవుని ఏదుంది ఇంక్రిమినేటింగ్ ఏముంది అందులో ఏది ఒకసారి మా ప్లీజ్ ఏమనుకో సారీ. ఇంక్రిమినేట్ ఉండేది వచ్చింది మధ్యలో నాకు రాదు వచ్చింది మీనింగ్ ఇన్ తెలుగు తప్పు చేసినట్టుగా తెలుగులో అంటే పర్సన్ అండ్ ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ సీజ్ అంటే ఇతర ఈ దగ్గర తప్పు చేసిన పత్రాలని సీజ్ చేశాము అవునా కదా. ఈయన దగ్గర 2,000 కోట్ల రూపాయలు దొరికామని చెప్పామా? మీకు క్యాష్ దొరికింది లెక్కెట్టుకున్నారు సీజ్ చేశారని చెప్పామా? 2,000 కోట్ల రూపాయలు సంబంధించిన లావాదేవీలని ట్యాక్స్ ఎక్కువ లావాదేవీలని భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా తరలించి ఈ కార్యక్రమాన్ని జరిపించారు అది వాళ్ళు చెప్పిన భాష. ఇంకో అడుగులో రాశారు సెవెరల్ సచ్ సబ్ కాంట్రాక్ట్స్ వర్ కంట్రోల్డ్ బై ది ప్రిన్సిపల్ కాంట్రాక్టర్ విత్ ఆల్ దేర్ ఐటీఆర్ ఫిల్లింగ్స్ అండ్ అదర్ కాంప్లికేషన్స్ కంప్లైంట్స్ బియాంగ్ డన్ ఫ్రమ్ ది ఐపీ అడ్రస్ ఆఫ్ మెయిన్ కార్పొరేట్ ఆఫీస్. ఆ మెయిన్ ఆఫీస్లోని ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా ఆ కంపెనీ పేర్లు చెప్పి ఆ కంపెనీలు ఎవరు? ఒకడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఒకరు కడప
రెండో కంపెనీకి స్వయాన ఆయన చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్న మంత్రి తాలూకా కుమారుడు. మూడో కంపెనీలో స్వయాన ఎవరైతే పుత్రరత్నం ఉన్నాడో చంద్రబాబు నాయుడు పుత్రరత్నం లోకేష్ తాలూకా ముఖ్య అనుసరుడు. ఇది వాస్తవం కాదా? దీని మీద అంటే ఈయనంట ఇది పరువు నష్టం దా వేస్తాడు. ఏడు వేస్తావు చూడలే, ఏడు వేస్తాడు చెప్పండి. ఎవడు మేము వేస్తా, ఏది వేస్తే ఈ మైం పిడి పారిపోయి ఎక్కడెక్కడో ఏ గడ్డు బొమ్మలో లేకపోతే ఏ పుట్టలో దొక్కుండా అనుకున్నావా? అమ్మమ్మ దొరికిపోతే ఏమైపోతుందని ఏం మాట్లాడతారు? అసలు ఎంతెందుకు? ఏదైనా చిన్నది వస్తే ఓ నా అన్నో అంటున్నా ఆవు అనే వరకు కదా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ వాళ్ళు ఇద్దరు ఏమి ఎందుకు మాట్లాడలేదు? నేను మన వైజాగ్లో చెప్పాను, రాజకీయాలు రోడ్డు ఎవరైనా ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు కోరాలా ఎంక్వైరీ అంటుంటారు కదా, దమ్ముంట వేసుకొని ఎంక్వైరీని. ఇప్పుడు అనండి, ఎందుకని చంద్రబాబు నాయుడు లోకేష్ ఎందుకు తెలుగు దొంగల్లాగా వచ్చి ఇక్కడ మడకండి కూర్చున్నారు? ఎందుకు మీరు వెనకాల ఉన్నారు? మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మురుగుతున్నారు? అలాగే మీరందరూ మాట్లాడుతున్నారు? వాళ్ళందరూ ఏమే తండ్రి కొడుకు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు? పోయి భద్రిగా ప్రకటన ఇవ్వట్లేదు? మొన్నటి వరకు ఏం చెప్పారు? శ్రీనివాసు మాకు సంబంధం లేదు, ఎప్పుడో పనిచేస్తాడు, సెక్రటరీ పనిచేస్తే పిఎల్ పనిచేస్తే వాళ్ళతో మాకు అంటగడతారా అన్నారు. మరి ఇవాళ వచ్చి అతని దగ్గర 2000 రూపాయలు దొరికాయి, అందరూ 2000 కోట్ల రూపాయలు దొరికాయి, మీ అన్నావా డబ్బు దొరికింది అన్నావా? డబ్బు దొరకలేదే ఆయన దగ్గర 2000 కోట్ల రూపాయలకి అవినీతి జరిగిన తాలూకా పత్రాలు దొరికాయి అని దొరికాయి ఎవిడెన్సులు దొరికాయని చెప్పారు. 2000 కోట్ల రూపాయల లావాదేవీ, 2000 కోట్ల రూపాయల పొన్నక్ కొట్టే లావాదేవీలు అంటే సుమారు అది 2000 2 లక్షల కోట్ల పైన ఉంటుంది అనుకుంటాం జరిగిన లావాదేవీ. లేకపోతే పిఎల్ వచ్చి అకౌంట్ ఎందుకు ఉండదండి? ఎవడోడు ఎంత ఇచ్చాడు, ఎవడో ఎంత పుచ్చుకోండి. ఇది మొదట ఈ ప్రెస్ స్టేట్మెంట్ రాకముందే వైజాగ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను నేను. మీరు కావలిస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ని మీ యూట్యూబ్లో ఉంటుంది, లేకపోతే ఆ టీవీలో ఉంటుంది. చూడండి ఏం చెప్పాను, రేట్ జరుగుతుంది. ఈ రేట్స్ అదే ఏ కార్పొరేట్ కంపెనీలోనో ఎవరి దగ్గర జరిగాయనుకోండి, అది వారి పన్ను వాళ్ళ తాలూకా అకౌంట్స్ వాళ్ళ లావాదేవీలు అన్నీ సరిపోయలేవని చూసుకోవడానికి ఉంటుంది. కానీ అధికారుల మీద వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ జరగడం అనేది ఇదే మరోసారి అవినీతి నిరుత్సాహం ఉంటుంది. ఏసీపీ ఉంటుంది, ఏసీపీ వాళ్ళు ఇన్కమ్ చేస్తారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు అధికారి దగ్గర చేయడం అనేది నేను నా రాజకీయాలు చూసింది ఇదే మరోసారి. ఇంత పెద్ద ఎత్తున అంటే దీంట్లో ఏదో పెద్ద పెద్ద వాళ్ళే నిర్మాణాలు ఉండే పరిస్థితులు ఉంటాయి. చూద్దాం 2 రోజులు పోయింది ఏమొస్తాయని చెప్పేది కదా. చూడండి చూడండి కావాలొస్తే ఆపదించామా? ఆపదించలేదే ఎందుకు? వెయిట్ ఏం జరుగుతుంది, వెయిట్ ఇచ్చి అన్నాం వచ్చింది అనుకోండా బయటికి కాదు. ఇది దీన్ని కాపాడడానికి ఇవాళ మళ్ళీ రెడీ, 2000 రూపాయలు అంటే 2000 కోట్లు కాదంటే 2000 రూపాయలకి అయితే ఎందుకండి డిస్కషన్? పాప టీవీలో ఛానల్లో అంతసేపు టైం వేస్ట్లు ఎందు వేస్ట్లు ఇవన్నీ దేనికండి? ఇవి ఎవరిని దోచు? మేము మొదటి రోజునే చెప్పాము ఈ రాష్ట్రంలో అవినీతి కూరుకుపోయింది అని. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పు, మొదటి రోజున అధికారం తీసుకున్న తర్వాత ఈ అమరావతి దోపిడీకే అమరావతి, ఇది రియల్ ఎస్టేట్ దందాకి అమరావతిని పెట్టాడు చంద్రబాబు నాయుడు. అతని స్వార్థం కోసం, అతని ఆస్తులు పెంచుకోవడానికి, అతని దోపిడీ కోసమే ఈ దీన్ని ప్రారంభించాడు. ఆ రోజు చెప్పాను నేను, ఇది వాస్తవం. ఇంకొద్ది వచ్చా బయటకు ఇప్పుడు, లేకపోతే పేదవాడు ఇల్లు కోసం వచ్చి 3900 కోట్ల రూపాయలు వచ్చి మేము వచ్చి 3800 కోట్లు ఎంతో మేము రివర్స్టాండింగ్ గెలితే 392 కోట్ల రూపాయలు దాంట్లో వచ్చి తక్కువ చేశారే కోర్టు చేశారే పేదవాడి ఇల్లు వచ్చి. అంటే ఏ రకమైన దోపిడీ జరిగింది చూడండి. రేపు ఇంకో 400 కోట్లకి ఇంకో 4000 కోట్లకి మళ్ళీ రివర్స్టాండింగ్కి వెళ్తున్నాం. మా ఎక్స్పెక్టేషను
మా ప్రభు మాకు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంకో నాలుగు వేల కోట్లు వస్తుందని. అంటే ఇదంతా పెద్ద పెద్ద డబ్బే కదా, ఇదంతా ప్రధాధనం కదా. పోలవరం కెళ్తే 300 కోట్లు వచ్చింది, ఇది ప్రధాధనమే కదా. అడ్డుకోలుగా ఓ 2 గంటలు పెట్టి గంటకి పో గంటకి ఓ దాని మీద మళ్ళీ ఈ డిబేట్లు ఇవి అవి పెట్టి ప్రజలు వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఈ డిబేట్లు ఈ ప్రజలు ఇవన్నీ ఎలక్షన్ ముందు చూశారు కదా ప్రజలందరూ, వాస్తవాలు ప్రజలు గ్రహించే కదా ఈ తీర్పు ఇచ్చారు. తీర్పిచ్చిన ప్రజలు అవన్నీ చూసే కదా ప్రజలు తీర్పిచ్చారు. మళ్ళీ ఇంక ప్రజలు ఏదో అంటే ప్రజలే తప్పు చేశాడు, వీళ్ళు నిజాయితీ పర్లేదు ఈ దోపిడీలు చేస్తూ. ఇవాళ 2000 కోట్లు 2000 రూపాయలు ఏంటి అది, ఏసీ ఇచ్చారు 2000 రూపాయలు క్యాష్. ఇంకోటి ఈ 71 లక్ష 85 లక్షలు ఈ శ్రీనివాస్ దగ్గర దొరుకుతుందని ఏమి వీళ్ళేమి ఇవ్వలేదే స్టేట్మెంటు. 25-40 ప్లేసుల్లో మేము తనిఖీ చేశాము, 25 బ్యాంక్ లాకర్లు సీజ్ చేశాము, దానికి సంబంధించి 71 లక్ష రూపాయలు క్యాష్, 85 లక్షల తాలూకా జ్యువెలరీని, 85 లక్షల క్యాషు, 71 లక్ష మొత్తం జ్యువెలరీని మేము సీజ్ చేస్తామని చెప్పారు. అది ఎవరి దగ్గర, శ్రీనివాస దగ్గర సీజ్ చేస్తామని చెప్పారా, మేము చెప్పామా? శ్రీనివాస దగ్గర 2 లక్షలు ఇప్పుడు 2 లక్షల రూపాయలు అయితే 2 లక్షల రూపాయలు ఎందుకు సీజ్ చేయాలా? ఒకవేళ నిజంగా 2 లక్షల రూపాయలు సీజ్ చేస్తారండి, చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్లు వచ్చి ఇంతమంది వచ్చారు 2 లక్షల రూపాయలు సీజ్ చేసి పట్టుకెళ్తారా? ఏం మాట్లాడి ఏం నవ్విపోతారు, ఏమనుకుంటున్నారు? దానికి వచ్చంటే ఇది వచ్చి మా అమ్మాయి పరువు నష్టం దావా వేస్తారంట. ఆ పత్రాలు దొరికా అవన్నీ దొరికా ఆవి పరువు నష్టం దావా నా మీద వేస్తావో లేకపోతే మీ మీద మీరు వేసుకుంటారో చూద్దరు. ఎవరిని దుమాసం చేయడానికి ఎవరిని దగా చేయడానికి మీరు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు? నేను చెప్తున్నా ఇవాళ, గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నది. విశాఖపట్నంలో చెప్పాను, మళ్ళీ చెప్తాను, మళ్ళీ రేపు కూడా చెప్తాను. పంచి భూతాలని పంచుకు తినేసారు, అగ్గి కాదు బుగ్గి కాదు నీరు కాదు మీరు కాదు ఏది దొరికితే తిప్ప పంచుకు తినేసారు. ఎవరికి ఎవరిని కాదు ఉంటా, అది చిన్నవాడు కాదు పెద్దవాడు కాదు, గ్రామంలో ఉన్న జన్మభూమి కమిటీ మెంబర్ దగ్గర నుంచి సాక్షాత్తు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు వరకు ఎవరు స్థాయిలో వారు వచ్చి ఈ రాష్ట్రాన్ని దోచేశారు. కాబట్టే 5 సంవత్సరాల్లో 195,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేశారు. అసెట్ క్రియేట్ అయిందంటే అసెట్ క్రియేట్ అవ్వలే, ఏం క్రియేట్ అయింది చెప్పండి? 195,000 కోట్ల రూపాయలు తప్పు చేస్తే అంటే సుమారు 2 లక్షల కోట్లు అప్పు చేస్తే ఎంత నీకు వెల్త్ క్రియేట్ అవ్వాలి, ఏ రకంగా క్రియేట్ అవ్వాలి, ఏమైంది, అయిందా? పోనీ ఎవరికైనా సంక్షేమ అని చెప్పని ఎవరికైనా ఇచ్చారా మీరు చెప్పండి? ఒక ఇల్లు ఇవ్వలేకపోయావే, ఒక ఇల్లు అంటే ఒక ఇల్లు ఇచ్చావా చెప్పండి? ఏంటి కానీ ఏంటి పని, ఏంటి షేర్వాల టెక్నాలజీ అని స్పీడ్ క్యాట్ టెక్నాలజీ అని తీసుకొచ్చావు, దేనికోసం తీసుకొచ్చావు? దోపిడీ కోసం తీసుకొచ్చావు. అందులో 1000 కోట్ల రూపాయలు అవినీతి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ కార్యక్రమాన్ని పెట్టారు, అవునా కదా? నిజమా చెప్పండి, అబద్ధమా చెప్పండి, ఇప్పుడు తెలుస్తున్నాయి కదా. ఈరోజు అంటే ఇంకా మాట్లాడుతున్నారు కానీ ఏమనంటే వాళ్ళతో కలుస్తున్నారు వీళ్ళతో కలుస్తున్నారు. ఇంకా పూర్వం ఈ టెక్నాలజీ చంద్రబాబు నాయుడు అందుకే చెప్పాను, ఇందా మన లెటర్లు రాశారు 70 సంవత్సరాలు దాటిపోయి 80 సంవత్సరాలు ఎందుకంటే వీళ్ళకి ఇంకా ఇవన్నీ పూర్వం టెక్నాలజీ, ఇంకా కొత్తగా లేటెస్ట్ వీళ్ళకి రాలే, ఇంకా ఆయాలతో ప్రజలందరూ అనుకుంటున్నారు, ప్రజలందరూ అమాయకులు, ఇంకా మా మేనేజ్మెంట్లు పడిపోతారు అనుకుంటున్నారు. మీ మేనేజ్మెంట్లు కూడా పోయినాయి, వాళ్ళకి వీళ్ళకి తగులు పెట్టుకుని పూర్వంలాగా వచ్చి అన్ని చేసుకొని వర్గాలు తగులు పెట్టి కులాల తగులు పెట్టి మతాల తగులు పెట్టి కాలక్షేపం చేద్దాం అనుకునే తత్వం చంద్రబాబు నాయుడుది, ఈనాడు పత్రికది, వాళ్ళ సోదరులు తిను ఇప్పుడు నడవండి.
ఎందుకంటే స్పీడ్ ప్రపంచం అయిపోయింది, వాస్తవాలు అన్నీ తెలుస్తున్నాయి. ఈ టీవీల కంటే సోషల్ మీడియా బాగా వచ్చింది, అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో. నీ తాలూకు జిమ్మికిలు కాబట్టి పడిపోయినాడు ఎవడు లేడు ఇప్పుడు. ఏంటండి నాకు అర్థం అవ్వట్లేదు, మీరు కూడా మాట్లాడితే అలా బాబు నేను అపార్థం చేసుకోకపోతే నేను నన్ను నా డిపార్ట్మెంట్లోనే నేను రివర్స్ స్టాండింగ్కి వెళ్తే 400 కోట్లు తగ్గితే వెహికల్ సెక్షన్ హౌసింగ్లో 400 కోట్లు వచ్చి ఓపెన్ టెండర్లో ఇదేమి కొన్ని లాలు ఇచ్చి అయిపోయి ఏమి దాన్ని ఏమంటాం నెగోషియేషన్ ఇవ్వలేదే నేను. ఓపెన్ టెండర్ వేసి రివర్స్ టెండింగ్ వేసి పబ్లిక్ డొమైన్లో పెట్టి చేసి 400 కోట్లు తగ్గితే ఈ దోపిడి ఎవరికి వెళ్తుంది? అది అంటుంది శిక్ష పడలేదు అని అదే కదా అడుగుతున్నాను, అదే అని అంటుంది. దాని ప్రక్రియ ఉంటుంది, దాని ప్రక్రియ ఉంటుంది, అది అవుతుంది. కానీ మీ కంటి చూపెడుతున్నాం కదా. మరి పోలవరం 800 కోట్ల రూపాయలు తగ్గిందంటే మరి దేనికిది? ఇప్పుడు ఎవరైనా మాకు నచ్చినకి వచ్చి కాంట్రాక్ట్కి వచ్చి ఇచ్చి అనిపి నెగోషియేషన్ ఇచ్చావనుకో, ఇప్పుడు నువ్వు చెప్పింది నెగోషియేషన్ ఇచ్చి పిలిచి అమ్మమ్మ అంటే పోనీ ఏదో అతన్ని ఆ పార్టీని ఇబ్బంది పెట్టడానికో లేదా వ్యక్తులను ఇబ్బంది పెట్టడానికో మీరు చేశారని అనడానికి మీకు కాదే. అందుకే కదా మీ పనులు ఆపాము, పనులు ఆపి కాంట్రాక్ట్లన్నింటినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి చెప్తున్నాము. అన్ని ఎస్టిమేట్లు మళ్ళీ రీఎస్టిమేట్లు వేయిస్తున్నాము. దేనికోసం? ఓ సంవత్సరం ఆలస్యమైనా సరే దాని నుంచి ప్రభుత్వానికి మేలు జరగాలి, దోపిడీ అరికట్టాలని ఉద్దేశంతోనే కదా ఈ ప్రక్రియ చేసి జుడిషియల్ ఇది పెట్టింది, వెట్టింగ్ పెట్టింది. దేనికోసం? వాస్తవం కాదు చెప్పు బాబు, నేను అంటుంది నీ ఉద్దేశం ఏంటంటే ఆయన మీద వచ్చి ఇచ్చేసి శిక్ష ఇచ్చి జైల్లో పెట్టిమంటావు నువ్వు. ఎందుకంత కక్ష ఇంకంత తన బాబు ఎంత అక్షంగా ఉండి కదా కొన్ని వదనం తోటి ప్రజలు తెలియాలి కదా వాస్తవాలు. నేను తప్పదు ఎవడైనా ఎవరు తప్పు చేసినా తప్పదు. ఇంకేంటి అందుకు దయచేసి మా ఈనాడు సోదరుని అడుగుతున్నాను, మనకి ఇక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి తప్పు ఇలాంటివి? ఈ ఎవరి గురించో మాత్రం మీరు 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 ఉద్యోగం చెప్పిన నేను మానరు కదా, ఎందుకంటే మీకున్న సన్నిహితాలు స్నేహాలు బంధాలు బంధుత్వాలు చంద్రబాబుతున్నాయి మీకున్నాయి మీకున్నాయి. నేను చెప్తే మాత్రం మీరు మాంతరేటి కానీ నా భ్రమ అది మీకు నేను చెప్పను అది. మీరు అవును ఆ ప్రజ్ఞ అంతే అండి. ఏది ప్రజ్ఞ ఏంటి? 6వ తారీఖు నాడు 2 లక్షల రూపాయలు సీజ్ చేసామని ప్రకటన చూపెడతాను అంతేనే. 2 లక్షలు సీజ్ చేయొచ్చు మేబీ మీకు కాదనలేదే, కానీ ఇది అబద్ధమా? ఇది అబద్ధమా చెప్పి ఇది అబద్ధం అని చెప్పేసి అయితే అతను టీవీలో ఇచ్చింది అబద్ధం. ఇప్పుడు నేను టీవీలో చూపెట్టాను సత్యబాబు గారు కాదు అది ఇంకో బొమ్మ పెట్టి చూపెడతాను మీరు చెప్పిస్తాను. అలాగే ఆయన ఎవరు ఈయన పేరే పేరు ఉండు ఒక నిమిషం నాకు సుర్భి అల్వాలియా ఆయన ఇవ్వలేదు ఆయన మాట్లాడలేదని చెప్పి నేను నమ్ముతాను. కాదు బాబు ఆ కాగితం చూపెట్టట్లేదు వాళ్ళు. నువ్వు అది చూపెట్టిందని చెప్పు. నువ్వు చెప్పి ఏం చెప్పారు 2 లక్షల రూపాయలు సీజ్ చేశారన్నారు. ఎస్ నేనేం కాదు అన్నాను 2 లక్షలు తీర్చే కాదు 2 లక్షలు కాదు అని అనలే కదా. ఇగో వాళ్ళు ఇచ్చే స్టేట్మెంటు ఏమని సచ్ ఆపరేషన్స్ వాజ్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆన్ క్లోజ్ అసోసియేట్ ఇంక్లూడింగ్ ఎక్స్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ ఏ ప్రామినెంట్ పర్సన్ అండ్ ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ సీజ్డ్. ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ అంటే ఏంటి? 2 లక్షల రూపాయల పేపర్స్ దాంతో కదా కదా చెప్పింది ఇక్కడ. ఇది ఇది 2000 ఇక్కడ చెప్పారు కదా ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ సజెస్ట్ ఇంపోయింగ్ ఆఫ్ మోర్ దాన్ 2000 crores త్రూ ట్రాన్సాక్షన్స్ దట్ వేర్ లేడ్ త్రో మల్టిపుల్ ఎంట్రీస్ విత్ ది లాస్ట్ ఇన్ ది క్లెయిమ్ బీయింగ్ స్మాల్ ఎంటిటీస్ విత్ టర్న్ ఓవర్ లెస్ దాన్ 2 crores. ఇవన్నీ
ఆయన చెప్పింది చెప్పిందే కదా. ఏది ఈ 40 కంపెనీలు 40 స్థలాల్లో మేము చేసినప్పుడు ఈ 3 కంపెనీల్లోనూ ఈయంతో ఈయంతో కలిపి ఉన్నవన్నీ సీజ్ చేసామని చెప్పారు. మేము చెప్పింది అదే కదా, మేము అబద్ధం చెప్పామా? లేదు, ఆయనతో మళ్ళీ ఈయనతో ఎవరు ఎల్వలతో వచ్చి వస్తే ఈ సినిమాకి సంబంధం లేదు, ఈ 2 లక్షలకే సంబంధం ఇప్పించేయండి అప్పుడు ఒప్పుకుంటాం. ఆ రోజు పెట్టి వచ్చి ఇల్లు వెళ్ళి మా బ్రదర్ చెప్తున్నాడు 2 లక్షల కోసం అయితే 6 రోజులు వచ్చి కూర్చొని ఆ శ్రమపడి ఇల్లు పెట్టుకొని కాఫీలు తాగి రాత్రులు వచ్చి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఉదయాన్నే వచ్చి అక్కడ వచ్చి సిఆర్పిని పెట్టి సెంట్రల్ ప్రొడక్షన్ పోస్ట్ తెచ్చుకొని దేనికోసం ఉండాలండి? ఈ 2 లక్షల కోసం అయితే ఆవిడ నవ్విపోతాడు. అవి వింటే వాళ్ళు చెప్పడానికి బాగుంది, మనం వినడానికి బాగుంది, చేయడానికి బాగుంది. చెప్పినోడు విన్నోడు లోకు అని అది మీరే నాకు అనిపిస్తుంది, మీరు చెప్తున్నాడు మీ ఇంటర్న లోకు అని అది కాదండి. అందు అంతేనా ఇంకేమన్నా కాబట్టి దయచేసి ఈనాడు పత్రికని ఇక్కడ నుంచి మీ తాలూకు ఎలాంటి దుశ్చర్యల్ని ఇలాంటి అనైతికలు ఇలాంటి పరిస్థితులు మన దయచేసి చేయకండి. ఒక ఇప్పటికైనా నీతివంతంగా ఉండడానికి ఐటమ్స్ నుంచి ఆలోచన చేయండి, రాష్ట్రాన్ని పనికొచ్చే పని చేయండి. ఎందుకు ఇవన్నీ చేస్తారు? దీన్ని చూసి ఇంతకుముందే తీరాలు వస్తామమ్మ అనుకున్నారు. దయచేసి తీరాల పేపర్ వచ్చి నమ్మకండి. మీ జాతీయ పత్రికలు పాప మీరు మీ హెడ్క్వార్టర్స్ ఇక్కడ ఉండమనుకుంటాను. వాళ్ళు మీ వాళ్ళు కూడా ఏదో అనుకునే అందులో వచ్చింది కదా అనుకుంటే ఇబ్బందికరంగా వస్తాయి. ఇవన్నీ కాదు, నేను మమ్మల్ని కూడా రెస్పెక్ట్ చేయండి. మీ అని నాకు నమ్మండి. ఒకవేళ మీరు తప్పు చేస్తారు ఆయన తప్పు కాదు, ఇగో ఈయన ఇది అన్నాడు ఇక ఇది నిజమని చెప్పి ఆయన తప్పు. ఎస్, ప్రజలు దానికి మేము తప్పు చేస్తే ప్రజలు మనం శిక్షిస్తారు. రైట్ టు పేషెంట్, మేమేమేమి దాంట్లో ఏం తేడా లేదు. ఇంకా ప్రజాస్వామ్యం ఇది, ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడి వాళ్ళం మేము. మేము ఆన్సరబుల్ టు పీపుల్ ఏ కార్యక్రమానికైనా సరే, అందుకని ఆన్సరబుల్ టు అదర్స్ కాదు. మేము ప్రజలకి మేము జవాబుదారులం, ప్రజల సమాధానం చెప్పుకుంటాం. అంతే, రామదురాకి మేము ఆన్సరబుల్ కాదు. మీ ఇలాంటి వీటికిను లేదు తెలుగుదేశం పార్టీకి కాదు మేము. ఏం మాట్లాడతారో సోచనకి ఈ రకంగా ఆయన పాపం చెప్తున్నాడు. ఓకేనా? ఇంకేమున్నాయా మీకు? థ్యాంక్ యూ.